అందరికీ నమస్కారం మనం చిత్రించటిది భాగవతమట సిరీస్లో పెయింటింగ్ నైన్లోకి అడుగు పెడుతున్నాం పెయింటింగ్ నైన్లోకి అడుగుపెట్టే ముందు పెయింటింగ్ ఎయిట్లో మనం అనుకున్న విషయాలని మళ్ళీ ఒకసారి తలుచుకుందాం పెయింటింగ్ ఎయిట్ పూతనా సంహారంకు సంబంధించింది పూతనా సంహార ఘట్టాన్ని అంతటిని సుఖయోగీంద్రుడి నుంచి విన్న పరీక్షిత్ మహారాజు ఆ ఘట్టమంతా విని ఇలా అడుగుతాడు శ్రీకృష్ణుడు ఇంకేమేమి లీలలు చేశాడు ఇంకేమేమి కథలు జరిగాయి ఇంకేమేమి లీలా విన్యాసాలు చూపించాడు ఇంకా చెప్పండి మీరెంత చెప్తున్నా సరే నా తనివి తీరట్లేదు నా చెవులు ఇంకా ఇంకా శ్రీకృష్ణ లీలలు వినాలనే కోరుకుంటున్నాయి ఎందుకంటే శ్రీకృష్ణుని లీలలు శ్రీకృష్ణుని లీలలు తలుచుకుంటూ శ్రీకృష్ణుని తలుచుకుంటూ శ్రీకృష్ణుడు అక్కడ ఏం చేశాడు ఎలా చేశాడు ఇవన్నీ తలుచుకుంటూ ఉంటే ఆ తలంపులు అలా శ్రీకృష్ణుని తలుచుకోవడం అనే దానివల్ల ఊరు సంసార పయోనిధి తరణంబులు పాపపుంజదళనంబులు శ్రీకరణ శ్రీకరణంబులు ముక్తి సమాచరణంబులు బాలకృష్ణ సంస్మరణంబుల్ ఈ సంసారం అనే నావన్ని దాటించేస్తాయి ఆ శ్రీకృష్ణుని తలుచుకోవడం సంసారం అనే నావను ఎలా దాటేస్తాం మనం బోల్డ్ పాపాలు చేసి ఉంటాం కదా అనుకుంటే ఆ పాపాలన్నింటినీ దహించి వేస్తాయి శ్రీకృష్ణుని లీలలు మరి సంసారాన్ని దాటడం పాపాలు దహించడం ఇవేనా ఇక్కడ ఉంటుండగా ఏం సుఖం లభించదా అంటే శ్రీకర అంబులు అన్ని శుభాలు కలుగుతాయి ముక్తి నంబులు చివరిన ముక్తి కూడా కలుగుతుంది అంటే ఇహ పర సౌఖ్యములన్నీ కలుగుతాయి అలాంటివన్నీ చేకూరుస్తాయి బాలకృష్ణు సంస్మరణంబులు బాలకృష్ణుని తలుచుకుంటుంటే ఇవన్నీ వచ్చేస్తాయి అని అంటాడు పరీక్షిత్ మహారాజు సుఖయోగీంద్రుడితోటి బాలకృష్ణుని లీలలు ఇలాంటివే బాలకృష్ణుణ్ణి తలుచుకుంటున్నప్పుడు మనం బాలకృష్ణుని లీలలు వింటున్నప్పుడు లేదా చదువుతున్నప్పుడు ఆ బాలకృష్ణుడి లీలల్ని మనం ఊహించుకుంటుండాలి మన మనస్సులో అదొక చిత్రంగా అదొక మనం అక్కడే ఉండి చూస్తున్నట్టు ఎలాగవుతున్నది అన్నట్టు మనం ఊహించుకుంటూ ఉంటే మన ఒళ్ళు పులకిస్తుంది మన మనస్సు ఆనంద తాండవం చేస్తుంది మనస్సంతా నిండిపోయిన ఆ కృష్ణుడు ఎప్పుడైతే మనలో శాశ్వతంగా స్థిరుడవుతాడో అప్పుడు ఇవన్నీ హ్యాపార సౌఖ్యములు ముక్తి ఇవన్నీ కూడా మనకి అందుబాటులోకి తీసుకొచ్చేస్తాడు అనమాట కృష్ణుడు అలా అంతే ఆ నందవ్రజం అక్కడ నందుని ఇల్లు నందుని ఇల్లు శ్రీకృష్ణుడు పెరిగాడు అన్నప్పుడల్లా నాకు గుర్తొచ్చేది ఒక నాలుగులోగి ఇల్లు అనమాట ఒక పెద్ద ఇల్లు నాలుగు ఇల్లు మధ్యలో ఖాళీగా ఉంటుంది ఇదివరకు రోజుల్లో ఉండేవి కదా అలాంటి ఇల్లులు బయట నందుడు ఆ ఊరి జనంతో మాట్లాడుతుంటాడు లోపల యశోదేదేవి పాలు చిలుకుతుంటుంది పరివార జనమంతా ఆమెకు సహకరిస్తుంటారు అటు ఇటు తిరుగుతుంటారు ఆ మధ్యలోంచి చిన్ని కృష్ణుడు అటు పరిగెట్టి ఇటు పరిగెట్టి ఇల్లంతా చేస్తుంటాడు చిన్ని కృష్ణుడు ఆ చిన్ని కృష్ణుని మోము ఆ చిన్ని కృష్ణుని విశాల నేత్రాలు ఆ చిన్ని కృష్ణుని విశాలమైన నుదురు ఆ నుదురు మీద రాలుతున్న ముంగురలు అతను ముడివేసిన అతని తల ఆ తలకు నెమలు పెంచం అతని చేతిలో ఉన్న వేణువు అది పట్టుకుని అటు ఇటు పరిగెట్టడం అమ్మ దగ్గర వెన్న తినేయడం ఆ వెన్న అంటుకున్న మూతి ఇవన్నీ అలా ఊహించుకుంటుంటే అందులో మర్చిపోతాం సమయాన్ని మర్చిపోతాం ఆ భావం ఆ భావన అనిర్వచనీయం దానివల్ల మనకు పొందే ఆనందం ఇంత అని కూడా ఎవరికి చెప్పలేం అంత అప్రమితమైన ఆనందానుభూతి కలుగుతుంది ఆ శ్రీకృష్ణుని లీలలు తలుచుకుంటూ ఉంటే ఎంతోమంది మహాత్ములు మహనీయులు శ్రీకృష్ణ భక్తులు శ్రీకృష్ణుని లీలలను అలా తలుచుకుంటూ శ్రీకృష్ణుని లీలలను దర్శనం చేసుకుంటూ తరించిపోయారు లీలాశుకుడు శ్రీకృష్ణ కర్ణామృతంలో ఇలాంటివన్నీ వివరిస్తాడు లీలాశుకుడు అనేది వస అతని రాసింది ఎవరు లీలాశుకుడు అనేది ఆ కలం పేరు అయ్యుండొచ్చు అని ఎక్కువ మంది భావిస్తారు అతని అసలు పేరు ఏమిటి అతను ఎక్కడ వాడు అనేది సరిగ్గా ఎవరికి తెలీదు ఆంధ్ర రాష్ట్రంలోనే లీలాశుకుడు ఉండేవాడు అనేది ఎక్కువ మంది నమ్మే విషయం సరే శ్రీకృష్ణ కర్ణామృతంలో అతను శ్రీకృష్ణ లీలల్ని ఎలా దర్శించుకున్నాడు అతని మన ఫలకంలో శ్రీకృష్ణుని లీలలో ఏమేమి జరిగాయి అనేది అతను చెప్తుంటాడు చిన్ని కృష్ణుడు అనుకున్నాం కదా చిన్ని కృష్ణుడు అనిమేషుడు అతను నిద్ర పట్టదన్నమాట అతను పడుకోటి కానీ చిన్నపిల్లవాడిని పడుకోబెట్టాలి కదా పడుకోబెట్టాలని జో కొడుతుంటారు ఎందుకు వీళ్ళు నన్ను ఇలా జో కొట్టేస్తున్నారు ఎందుకు నన్ను కొడుతున్నారు అని అనుకొని ఓహో మానవులు నిద్రపోతారు కదా అని తను కూడా నిద్ర నటిస్తాడు అలా కళ్ళు మూసుకొని పోయి బరువు ఎక్కువ పోయినట్టు ఉంటాడు అప్పుడు నెమ్మదిగా దించి ఉయ్యాల్లోనో మంచం మీద పెట్టి పడుకోబెడతారని ఈ కొట్టడం ఆపేస్తారని ముఖ్యంగా సరే అలాగే యశోద ఎత్తుకొని తిప్పింది కృష్ణుడు పడుకుంటూ పోయాడు అని నెమ్మదిగా మంచం మీద పడుకోబెట్టింది చుట్టూ గోపకాంతలు అందరూ ఉన్నారు వాళ్ళందరూ కృష్ణుడిని చూస్తున్నారు కృష్ణుడు పడుకున్నప్పుడు ఏం తక్కువ ముద్దు ఉండడు కదా ఇంకా ఇంకా ఎక్కువ ముద్దుగా ఉంటాడు కృష్ణుడు లేస్తే ముద్దు కృష్ణుడు పడుకుంటే ముద్దు కృష్ణుడు ఏం చేసినా ముద్దే కృష్ణుడు ఏం చేయకపోయినా ముద్దే కదా అందుకని కృష్ణుడు పడుకుంటే చుట్టూ చేరి కృష్ణుడిని అలా చూస్తూ ఉండిపోతున్నట్టు అలా చూస్తూ ఉండిపోతున్నారు ఈ కృష్ణుడు పడుకుని ఉన్నాడు కదా కానీ అతను పడుకోలేదు కదా జస్ట్ కళ్ళు మూసుకున్నాడు నిద్ర నటిస్తున్నాడు అనమాట వీళ్ళు ఏమనుకుంటున్నారా నా గురించి అని వింటున్నాడు అలా చూస్తూ చూస్తూ తన్మయత్వంలో ఉండిపోయారు అందరూ ఎవరు ఏమనట్లేదు అంతలో ఒక గోపకాంత్ అన్నది చూడు కృష్ణుడు ఎంత ముద్దుగా ఉన్నాడు ఈ ప్రపంచంలో నాకంటే అమాయకుడు నాకంటే బుద్ధిమంతుడు ఎవరు లేరన్నట్టు పడుకున్నాడు అనేసి సంద వెంటనే ఇంకో గోపకాంత్ అంటది అవునవును అలాగే మాయ చేస్తాడు నేను ఇంతసేపు ఎంత అల్లర అల్లర చేసాడు చూసావు కదా ఇప్పుడేమో ఇలా పడుకున్నాడు ఒక క్షణం అలా ఉంటాడు ఒక క్షణం ఇలా ఉంటాడు అని మాట్లాడుకుంటున్నాడు కృష్ణుడు వాళ్ళ మాటలు విని అతను నవ్వు వస్తుంది కానీ నిద్రపోయాడు కదా నిద్రపోయినోడు మళ్ళీ నవ్వితే తను నిద్ర నటిస్తున్నట్టు తెలిసిపోతుంది కదా అని నవ్వ నవ్వట్లేదు నవ్వుని ఆపుకుంటున్నాడు ఎంత ఆపుకున్నా నవ్వు అక్క చిన్న చిరుమంద హాసం చేశాడు వెంటనే గోపకాంతలు చూశాడు చూడు చూడు చిన్ని కృష్ణుడు నిద్రట్లో నవ్వుకుంటున్నాడు ఎంత ముద్దుగా నవ్వుకుంటున్నాడో అనేసి శ్రీకృష్ణుడు నవ్వితే ముద్దు నవ్వకపోయినా ముద్దే కదా అందుకని ఎంత ముద్దుగా నవ్వుకుంటున్నాడో చూడు చూడు అని ఒకరికొకరు చూపించుకుంటున్నాడు శ్రీకృష్ణుడు తన నవ్వు గురించి వీళ్ళు అనుకుంటున్న మాటలు విని ఇంకా నవ్వు వచ్చి బిగ్గరగా నవ్వేశాడు గట్టిగా నవ్వేసరికి యశోద వచ్చింది వచ్చి ఇలాగండి మీరు ఎందుకు పడుకున్న కృష్ణుడిని అలా డిస్టర్బ్ చేస్తున్నారు అని చెప్పేసి అందరినీ బయట తోలేసింది ఇది మామూలుగా చిన్నపిల్లలు ఉన్న దగ్గర జరిగే సంఘటనే కానీ ఆ శ్రీకృష్ణుని లీలగా దీన్ని చూస్తే ఇందులో ఎక్కడ శ్రీకృష్ణుడు పరబ్రహ్మము పరమాత్మ అనే దానితోటి సంబంధం లేదు శ్రీకృష్ణుడు ఒక మామూలు పిల్లవాడు నవ్వాడు పడుకున్నాడు నిద్రలో నవ్వాడు అన్నట్టు మామూలుగా జరిగిన సంఘటనే కానీ శ్రీకృష్ణుని లీలా విన్యాసంగా దాన్ని చూస్తే దాన్ని తలుచుకుంటే దాన్ని వింటే దాన్ని అనుభూతి చెందితే ఎంత పులకరింపు ఎంత మైమరిపింపు శ్రీకృష్ణ కర్ణామృతంలో లీలాశుకుడు ఎన్నో వర్ణిస్తుంటాడు శ్రీకృష్ణుడు పడుకున్నాడు కదా అని యశోద శ్రీకృష్ణుని అక్కడ పెట్టి అక్కడి నుంచి లేచి వెళ్ళింది తన పని ఏదో చని చేసుకుందాం అనేసి కానీ శ్రీకృష్ణుడు నిజంగా పడుకున్నాడా లేదు కదా నటిస్తున్నాడు నటించిన వాడు ఏం చేస్తాడు అమ్మ లేచి వెళ్ళిపోయింది కదా అమ్మ లేచిపోయింది అంటే తెల్లవారిపోయినట్టు లెక్క లేను లేచిపోవాలి అనేసి లేచాడు కానీ లేచినప్పుడు అంతసేపు పడుకున్నాడు కదా పడుకున్న పిల్లడు నిద్రలో లేచినప్పుడు ఎలా లేస్తాడు లేచిన వెంటనే గింతులు వేసుకుంటూ చెంగు చెంగుమంది దూకాడు కదా ఇలా కన్ను నుంచి కొంచెం తెరుస్తాడు కన్ను మళ్ళీ మూస్తుంటాడు కళ్ళు నులుపుకుంటుంటాడు అమ్మని ఏడుస్తాడు తల కృష్ణుడి తల ముడి వేసింది జశోద ఆ ముడి జారిపోతున్నది ఆ తల ఒక పట్టుకున్నాడు ఒక చేతితోటి ఇంకో చేతితోటి మంచం మంచిగా దిగడానికి ప్రయత్నిస్తున్నాడు ఆ ప్రయత్నంలోని అతని వస్త్రం జారిపోతున్నది ఒక చేతితోటి ఆ వస్త్రం పట్టుకున్నాడు ఒక చేతితో ఆ తల కొప్పు పట్టుకొని ఒక చేతితో ఆ వస్త్రం పట్టుకొని నిద్ర కళ్ళుతోటి కళ్ళు మిటకరిస్తూ అంటే ఇలా కళ్ళు మూస్తూ తెరుస్తూ అలా వస్తూ అమ్మ అమ్మ అని అమ్మ కోసం వెతుక్కుంటున్నాడు ఇలా చెప్తాడు లీలాశకుడు శ్రీకృష్ణ కర్ణామృతంలో ఎంత ముద్దుగా ఉన్నాడో కృష్ణుడు అలాగా అప్పుడే నిద్ర లేచి నిద్ర నటిస్తూ నిద్ర లేచి నిద్రలో ఉన్న పిల్లవాడు ఎలా లేస్తాడో అలాగే లేచి అమ్మను వెతుక్కుంటూ తిరుగుతున్నాడు అనేసి శ్రీకృష్ణుని లీలల్ని అనుభూతి చెందగలమే తప్ప దాన్ని మాటలతో వర్ణించలేము అలా మాట్లాడుకుంటూ మనం వింటూ మనం ఊహించుకుంటూ మనం శ్రీకృష్ణునిలో మైమర్చిపోతే అంతకు మించి జన్మధన్యత ఏమున్నది అయితే మనం కథలోకి వస్తే పోతన సంహారం తర్వాత శ్రీకృష్ణుడు శకటాసురుడు అనే రాక్షసుని సంహరిస్తాడు అంటే ఆ రాక్షసుడు ఒక బండి రూపంలో ఉంటాడు అన్నమాట శ్రీకృష్ణుడిని సంహరిద్దాము అతని మీద పడిపోయి అతన్ని బండి కింద నలిగిపోతే అలాగ చిన్నపిల్లడు ఎలా నలిగిపోతే చచ్చిపోతాడో అలా చంపేద్దాం అని ఒక బండి రూపంలో వస్తాడు ఎట్ల బండి అనుకోండి సరే యశోదాదేవి పొలంలో పని అవుతున్నది అందరినీ చూడాలి అని అక్కడికి వెళ్తూ ఈ పిల్లవాడిని ఎండలో తిప్పడం ఎందుకు అని వాడిని కొంతసేపు జో కొట్టి వాడు పడుకున్న తర్వాత తీసుకెళ్ళి ఆ బండి దగ్గర నీడ ఉంది కదా అని ఆ బండి నీడలో పడుకోబెడుతుంది కింద గడ్డి మీద గుడ్డపరిచి ఆ నీడలో బండి నీడలో పడుకోబెడుతుంది ఇక్కడ దాకా ఒక చిన్న పిల్లవాడు అమ్మ ఒళ్ళో పడుకున్నాడు అమ్మవాడిని నీడ ఉన్న చోట పడుకోబెట్టింది గాలి వస్తున్నది ఎండ తగలకుండా నీడ ఉన్న చోట పడుకోబెట్టింది అక్కడ దాకా ఒక మామూలు తల్లి ఒక మామూలు చిన్నపిల్లవాడిని ఎలా చేస్తుందో పొలం పనులకి వెళ్ళే తల్లి అందులో ఒక చిన్నపిల్లవాడిని ఏం చేస్తుంది అలాగే ఉంటుంది ఈ శకటాసురుడు కదా అందుకని ఇదేం చేశాడు కృష్ణుడు ఆడుకుంటూ ఆడుకుంటూ తన కాలు ఆ బండికి తగిలించాడు ఆ బండి ఆకాశం అంతా ఎత్తు పైకి ఎగిరిపోయి అక్కడి నుంచి నేల కూలి ముక్క ముక్కలైపోయింది ఇదేంటి ఎంత పెద్ద శబ్దం అయింది అని యశోద అక్కడ ఉన్న జనం వాళ్ళందరూ పరిగెట్టుకుంటూ వచ్చారు చూసేసరికి బండి ఇన్ని మొక్కలైపోయింది అక్కడ పక్కన ఆడుకుంటున్న పిల్లల్ని అడిగారు ఏమైందిరా మీరు అందరూ ఇక్కడే ఉన్నారు కదా అనేసి చిన్ని కృష్ణుడు ఆ కింద పడుకోబెట్టారు కదా బండి కింద వాడి కాలు ఆ బండికి తగిలింది ఆ బండి గాల్లోకి వెళ్ళిపోయింది అన్నాడు అందరూ ఆశ్చర్యపోతారు ఈ చిన్న పిల్లోడు ఏంటి వీడింతే ఉన్నాడు మిగతా చిన్న అంత ఉన్నాడు అంతే ఉంటాడు ఆ బలం కూడా అంతే ఉంటుంది కదా బరువు కూడా అంతే ఉంటాడు కదా మరి ఈ కాలు తగిలితే ఆ బండి మొత్తం ఎగిరిపోవడం ఏంటి బండిని పక్కన తోయడానికి ఓ ముగ్గురు నలుగురు మనుషులు అవసరం అవుతారు కదా బాలు ఎక్కడ బండి ఎక్కడ నభోభాగంపై జడ్పడం గాలం దన్నుట ఎక్కడ అనేసి ఆకాశం అంత ఎగిరిపోయే అంతలా కాలుతో దాన్ని తనడం సాధ్యమేనా అసలు మానవ సాధ్యం కాదు కదా ఇంత చిన్న పిల్లడికి ఎలా సాధ్యమైంది మీరు ఏం చూశారో ఏం చెప్తున్నారో ఏదైనా గాలి వచ్చిందా ఏమైందో అని ఆ పిల్లల్ని అడుగుతుంటారు లేదు లేదు శ్రీకృష్ణుడు కాలు తగిలేటప్పటికే అది పైకి ఎగిరిపోయిందని అనుకుంటారు ఈ శ్రీకృష్ణుని నీళ్ళన్నింటిలోని మనం గమనించేది ఏంటంటే అప్పటిదాకా ఒక చిన్న పిల్లవాడు మాయకు లోబడిన ఒక మామూలు మానవ శిశువు ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు ఒక్కసారి ఒక లీల ప్రదర్శిస్తాడు మళ్ళీ తిరిగి మాయను కప్పేసుకున్నట్టు ఒక చిన్న పిల్లవాడు అక్కడ ఆడేసుకుంటుంటాడు నాకేం తెలియదు ఆ బండి ఏటో నువ్వేటో ఎక్కడ పడుకోబెట్టావో ఏటో నేను నా ఆట నేను ఆడుకుంటున్నాను అన్నట్టు పడుకుంటాడు ఒక క్షణం మనం ఇదివరకే అనుకున్నట్టు ఒక క్షణం ప్రదర్శిస్తుంటాడు ఒక క్షణం సామాన్య బాలకుడులా ప్రవర్తిస్తుంటాడు తల్లి చీర కొంగు దాటున దోబూచిలాడుకునే చిన్నపిల్లవాడులాగా ఒకసారి చీర కొంగు ఇలా కప్పుకుంటాడు మళ్ళీ చీర కొంగు తూసి బూచి అంటుంటాడు మళ్ళీ చీర కొంగు కప్పుకుంటుంటాడు అదొక ఆట అనమాట మాయతోటి ఆడుకుంటున్నాడు కృష్ణుడు మాయకు అధీషుడు మాయా అధీషుడు కనుక ఆ మాయతో ఆడుకుంటున్నాడు అనమాట కాబట్టి మనం మాయను దాటివేయాలంటే ఈ సంసారం మాయను దాటి నిజమేమిటో తెలుసుకోవాలి అంటే పరబ్రహ్మము అయిన శ్రీకృష్ణ పాదములను ఆశ్రయించడమే అత్యంత సులువైన దగ్గరదారి ఎందుకంటే మాయని మన ప్రయత్నం ద్వారా దాటడం అనేది చాలా చాలా కష్టం ఈ జన్మ సరిపోదు వచ్చే జన్మలో ఏమవుతుందో మనకు తెలియదు మాయను మాయకు అధీషుడైన శ్రీకృష్ణుణ్ణి పట్టుకుంటే అతనే మనల్ని మాయ నుంచి దాటి ఉంచి వేస్తాడు అలా మాయాధీషుడైన శ్రీకృష్ణుని పట్టుకోవడానికి అతన్ని మన మనసులో నింపుకోవడానికి శ్రీకృష్ణ లీలలు భాగవతాంతర్గతమైన శ్రీకృష్ణుని లీలలు వినడం అత్యుత్తమ మార్గం అత్యంత సులువైన మార్గం